తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి దొమ్మేటి షామ్యుల్ సాగర్ మంగళవారం అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎక్కడ చూసినా పూలమాలలతో సాల్వాలతో సత్కరిస్తున్న అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. మంచి వ్యక్తి, వైఎస్ఆర్ కుటుంబానికి ఆప్తుడు. అలా దొమ్మేటి షామ్యుల్ సాగర్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మండల వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ కాదా గోవింద్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. జడ్పీటీసీ అభ్యర్థి షామ్యుల్ సాగర్ మాట్లాడుతూ, తాళ్లరేవులో ఒక జడ్పీటీసీ 23 ఎంపీటీసీ స్థానాలకు పోటీ పడుతుందని, ఒక ఎంపీటీసీ ఏకగ్రీవం అయిందని, ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని, జగనన్న అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని, నేను ఖచ్చితంగా విజయం సాధిస్తానని, మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నన్ను బలపరిచిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ గారికి, అమలాపురం ఎంపీ చింత అనురాధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చింత అనురాధ గారు వారి యొక్క బలపరిచిన అభ్యర్థులు అందరూ కూడా ఘన విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం. ఎంచేతంటే మా సతీష్ కుమార్ గారు చేసే అభివృద్ధి పనులు, సంక్షేమం, ఆయన బలపరిచిన అభ్యర్థులు ఆ విధమైన వారు కాబట్టి మంచి మెజార్టీతో నెగ్గుదామని ఆశిస్తున్నాం. ఎంపీటీసీలు అలాగే ఒక ఎంపీటీసీ ఇప్పటికే ఒకటి ఏకగ్రీవంగా పూర్తయింది. 23 ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వల్ల బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు. కనుక వారు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా అఖండ మెజార్టీలతో మన